జరిగిన మహిళ యొక్క మర్డర్ విషయంలో 40 రోజులు దాటుతున్నా కూడా ఎటువంటి పురోగతి లేదు నేను మర్డర్ అయిన రెండు రోజుల్లో కమిషనర్ గారికి మాట్లాడితే 3-4 డేస్ లో ఎవర్ కల్పరేట్ ఉన్నా కూడా పట్టుకుంటానని నాకు మాట ఇవ్వడం జరిగింది కానీ ఎటువంటి పురోగతి లేదు ఇన్వెస్టిగేషన్ కూడా బలంగా చేస్తలేరు ఎవరైతే గ్రామస్తులు అంటున్నారో మర్డర్ చేసిండు అని ఆయన తోటి వీఐపీ ట్రీట్మెంట్ జరుగుతా ఉన్నది గ్రామం మొత్తం మహిళలందరూ ఇక్కడ వచ్చి ఇక్కడే కూర్చున్నారు ధర్నా మీద మీ అందరూ చూస్తా ఉన్నారు సర్పంచ్ రాడు టిఆర్ఎస్ సంబంధించిన ఎంపీటీసీలు రారు గ్రామం తోటి అంటే దీని బట్టి కుల్ల అర్థమైతా ఉన్నది ఇది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నదని ఇలా నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్ కి సంబంధించి అగాయిచాలు ఎక్కువైపోతా ఉన్నాయి మొన్న కలెక్టర్ ఆఫీస్ ముందర తల్లి కొడుకులు ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడానికి ఎందుకంటే పొలము డిప్యూటీసీ టిఆర్ఎస్ సంబంధించిన నాయకులు కబ్జా పెడుతున్నారు ఇటువంటి చాలా ఇంతకు ముందు కూడా చూసినాము ఈ మధ్య చూస్తా ఉన్నాము అక్కడ ఎమ్మెల్యే గాని టిఆర్ఎస్ నాయకులు గాని టోటల్ గా పోలీసులని బాగా దబాయిస్తా ఉన్నారు ఇవాల మహిళలందరూ గ్రామంలో ఉన్న మహిళలందరూ మిట్ట మధ్యాన మహిళల పరిస్థితి ఇట్లా ఉంటే ఇక్కడ ప్రభుత్వం ఉన్నది ఏం పోలీస్ యంత్రంగా ఉన్నదని అడుగుతా ఉన్నారు మీరు చూస్తా ఉన్నారు అది మీరు రికార్డింగ్లు కూడా చేశారు పోలీసులని ఈ ముఖ్యమంత్రి పోలీస్ ఆఫీసర్లని దౌర్జన్యానికి వాడుకుంటున్నారు బండి సంజయ్ గారి విషయంలో ఇంతకు ముందున్న ఏదైతే నేనైతే అన్యాయం అండి రాఘవపేట మన గ్రామం మల్లాపూర్ మండలం రాఘవపేట గ్రామంలో ఎంపీ ఎలక్షన్లు రిజల్ట్ వచ్చిన నాడు 23 మే నాడు రాత్రి మ్యూజిక్ పెట్టుకొని డాన్సులు చేస్తున్నారు పిల్లగాళ్ళని రెండు వారాలు ఇసుకపై జైల్లో పెట్టిండ్రు ఈ పోలీసులు ఆ పిల్లగాడు తండ్రి చచ్చిపోయిండు బాధ కానీ ఇక్కడ మర్డర్ చేస్తుంటే కూడా పట్టించుకునే పరిస్థితి లేదు టిఆర్ఎస్ వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారని బాజిరెడ్డి గోవర్ధన్కి సంబంధించిన గుండాలు ఆయన పేరేదో రాములో గడిల రాములో ఏదో ఉన్నది బెదిరించుడు ల్యాండ్ మాఫియా ల్యాండ్ సెటిల్మెంట్లు చేశారు ఏమని అంటే బాజిరెడ్డి గోవర్ధన్ నా మీద పరువు నష్టం దావా చేస్తారట మరి నువ్వు ఏం చేసుకుంటో చేసుకపో నీ ముఖ్యమంత్రిని పోలీసుల యంత్రాంగాన్ని సీనియర్ పోలీస్ ఆఫీసర్లని ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఈ ముఖ్యమంత్రి దబాయించి అపోజిషన్ పార్టీని ప్రజాస్వామ్యంలో అపోజిషన్ పార్టీలని నాయకులని దౌర్జన్యంగా ఎత్తుకపోతుంది మీ ముఖ్యమంత్రి మీద నేను వేస్తా కేసు నువ్వు ఏం వేసుకుంటావు వేసుకపో ఇవాడు భయపడేటువంటి లేడీడా ఇలా గ్రామాలు తరలి వస్తున్నాయి సిగ్గుండాల అడ్మినిస్ట్రేషన్కి ఒక జాతీయ పార్టీ నాయకుడిని పట్టుకొని రాష్ట్ర అధ్యక్షుడిని పట్టుకొని గుండాన్ని పట్టుకుపోయినట్టు పట్టుకపోతారు మీ ఆఫీసర్ మిట్ట మధ్యాహ్నం మర్డర్లు అయితేనేమో ఏం చేయరు ఏసీ రూమ్లలో కూర్చుంటారు ఇదే పోలీస్ యంత్రాంగం ఈ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి పెద్ద గూండా తయారవుతున్నాడు గూండాలకి వత్తాస్ పలుకుతున్నాడు ఈ ముఖ్యమంత్రి పోలీస్ యంత్రాంగాన్ని గూండాయిజం పెంచడానికి వాడుతున్నాడు తెలంగాణలో సిపిని క్లియర్ కట్గా డిమాండ్ చేయడం జరిగింది లాస్ట్ టైం మీరు 3-4 రోజుల్లో క్రాక్ చేస్తా అన్నారు చేయలేదు తక్షణమే కోర్టుకు పోయి లైట్ డిటెక్టర్ నార్కో అనాలిసిస్ పర్మిషన్ తెచ్చుకొని ఆ బుర్రానో ఎవరు ఇద్దరు ముగ్గురు సస్పెక్ట్ ఎవరు సస్పెక్ట్ ఉంటే వాళ్ళ మీద అవి ఉపయోగించి సైంటిఫిక్గా అగ్రెసివ్ మెథడాలజీ వాడి ఇమీడియట్గా క్రాక్ చేయాలని మేము డిమాండ్ చేయడం జరిగింది అది ఆయన చేస్తా అని కూడా ఒప్పుకున్నాడు సిట్లు గిట్లు వేస్ట్ అండి ఇక ఏం సిట్లు ఇల్ చేసిన ఇన్వెస్టిగేషన్ ఆల్ చేస్తారు చక్కా పోవాలి నార్కో తెచ్చుకోవాలా పర్మిషన్ తెచ్చుకోవాలా లైట్ డిటెక్టర్ పర్మిషన్ తెచ్చుకోవాలా ఇద్దరు ముగ్గురు సస్పెక్ట్లు ఉన్నారు కూర్చోబెట్టి టెస్టులు చేయాలి అయిపోతుంది దానికి ఎందుకు ఇంతగానం రొటేషన్ చేస్తున్నారు 40 రోజుల నుంచి ఏం చేస్తున్నారండి సిట్ అప్పుడు వేసేది ఉండే ఇప్పుడు సిట్లు గిట్టులతో అయ్యేదేం లేదు వారు కోర్టుకు వారి పర్మిషన్ తెచ్చుకొని టెస్టులు చేయండి అంతే